మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవితను తొలి రోజు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. విచారణను వీడియో రికార్డింగ్ చేశారు అధికారులు. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కవితను నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులు కలిశారు. రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కవిత భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు, లాయర్ మోహిత్ రావులు ఆమెను కలిశారు. అధికారుల దర్యాప్తు తీరు గురించి ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు ఇవాళ కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కవిత తరపున కపిల్ సిబాల్, ముహుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవితను తొలి రోజు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. విచారణను వీడియో రికార్డింగ్ చేశారు అధికారులు. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసిందే.